నీ వ్యక్తిగత భక్తిని కాపాడుకో. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా ప్రార్థన గడుపు, ప్రార్థనలు గడుపు, వ్యక్తిగతంగా వాక్యం చదువు, వ్యక్తిగతమైన భక్తి దేవునితో నీ సంబంధం పోగొట్టుకోకుండా కాపాడుకో. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడున్న భయంకరమైన ప్రమాదం ఏమిటంటే క్రైస్తవుల్లో వ్యక్తిగత భక్తి సన్నగిల్లుతుంది, దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాలు కట్ అయిపోతూ వస్తున్నాయి. మీకందరికీ నేను మనం చేస్తున్నాను, వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండండి దేవుడితో. హల్లెలూయా. అయ్యా నేను చెప్పింది నిజం కాదంటారా? ఒకప్పుడు రక్షింపబడిన ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడేవాడు. ఇప్పుడు ఒకవేళ చేయవలసి వస్తే గ్రూప్ ప్రార్థన, ఆ గ్రూపులో కూడా మైకు ప్రార్థన, అవునా కాదా? గ్రూప్ ప్రార్థన, గ్రూపులో కూడా మైక్ ప్రార్థన, తెలుసు కదా మైక్ ప్రార్థన. పాస్టర్ గారు, ఇప్పుడు మన మధ్యలో ఉన్న కమలమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు అనగానే, ప్రభువా నా తండ్రి నా ప్రభువా ఈ యొక్క ఏమూరి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. కమలమ్మ గారి తర్వాత శారమ్మ గారు చేస్తారంటే శారమ్మ గారికి కడుపు రగులుతూ ఉంటుంది, ఇంకా ముగించమే అని అవసరమైతే నిద్రపోతారు. ఈ కమలమ్మ ముగించిన తర్వాత శారమ్మ తీసుకొని, ఓ అపేభువా నా దేవా నా తండ్రి నా రక్షకుడా, మైకులో గొట్టాలు అంత కడితే అన్ని అన్ని అంతసేపు చేయటం అంత అవసరం అంటున్నాను నేను. ఇది అన్నం మీరు చూస్తున్నాను, స్తోత్రం చెప్పగలరా? దేవుడికి మైకులో చేయాల్సిన అవసరం లేదు. నీ మోకాళ్ళు ఒంటరిగా వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి, అర్థమవుతుందా? నువ్వు మోకరించి నీ గది తలుపులు వేసేయి. గది తలుపులు ఏమంటే మీ ఇంటి తలుపులు కాదు, ఈ తలుపులు వేసేయి. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? ఇది నిన్నేంటి వాళ్ళు అలా అన్నారు, నేను ఇలా అనాల్సింది అసలు. స్తోత్రం నాయన ప్రయసులాడు తండ్రి ప్రభు మా ప్రభు అనా తండ్రి, అది ఎన్ని బియ్యం పోసిందో. స్తోత్రం తలుపులేయలేదు, ఈ ఇంట్లో కుక్కలు వస్తున్నాయి పోతున్నాయి, ప్రార్థన ప్రార్థనగానే నడుస్తుంది. ఇది నువ్వు గంట చేసిన వేస్టే. నువ్వు అరగంట చేసిన నీ మనసుని దేవుని యందు నిలిపి నిజముగా మొరపెడితే 5 నిమిషాలు ప్రార్థనకు కూడా దేవుడు శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. నా భావన అర్థమవుతుందా? కానీ నువ్వు ఎలా చేయాలంటే వ్యక్తిగతంగా దేవునితో కలుసుకునే అనుభవం ఉండనివ్వండి. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఎవరికి వారే ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఎవరికి వారే ప్రభుతో మాట్లాడండి, ఎవరికి వారే ప్రభుతో కలిసి నడవండి. ఈ వ్యక్తిగత సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకండి. హల్లెలూయా. అంతకుముందు ప్రతి ఇంట్లో తెల్లారగట్లు లేచేసరికి ప్రతి విశ్వాస ఇంట్లో విజ్ఞాపన వినిపించేదండి, అవునా కాదా? ఏంటి పాస్టర్ గారు మీరు కూడా చెప్పరు? హల్లెలూయా. ఆ రోజులు పోయినాయి అంటారా? లేటెస్ట్గా భక్తి ఆనందం వచ్చిందంటారా? మా అమ్మమ్మ పక్కలో పడుకునేవాడిని నేను, మా అమ్మ మంచంలోనే పడుకునేవాడిని. మా అమ్మమ్మ తెల్లారగట్ల లేచి మంచం దిగి ఆమె ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాం. 4 గంటలకు కరెక్ట్గా లేచింది, ప్రతిరోజు 4 గంటలకు లేచింది మా అమ్మమ్మ. ఫస్ట్ ఏం పాట పాడుకుంటుందంటే, నేనెరిగి తిని ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. అంతకుముందు నెల్లూరు రంగనాయకుల స్వామిని, శ్రీరాముల దేవుణ్ణి, రకరకాల దేవుళ్ళని ఆరాధించేది. ఇప్పుడు ఆ పాటలో కూడా భలే మంచి పాటను ఎన్నుకుందామా? నేనెరిగి తిని ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు,
అతడే యేసుడు, అతడే యేసుడు. ఎంత చక్కటి పాట కదండి. ఆ ప్రార్థన, వారు చేసిన విజ్ఞాపన, వారు చచ్చిపోయింది, మా అమ్మమ్మ చచ్చిపోయింది, కానీ ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలించడానికి ఆమె గర్భం నుంచి వచ్చిన నాబోటోని కూడా లేపింది కదా ప్రార్థన. స్తోత్రం చెప్పగలరా? ఒకసారి మీరు ఆలోచించండి, మా బంధువుల్లో రక్త సంబంధుల్లో ఎవ్వరు మా అమ్మమ్మ ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎవ్వరు లేరు. ఫస్ట్ మా అమ్మ, తర్వాత మా అమ్మమ్మ, మా అమ్మమ్మను బట్టి మా అమ్మమ్మ. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి చివరిలో ప్రభువా పెద్ద మనవని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను నాయన అని చెప్పేది. నాకు ఎందుకు అలా చెప్పిద్దో, ప్రతిరోజు చెప్పేది, నీకు అప్పగిస్తున్నాను, నీకు, నేనేం తాగుబోతును కాదు, ఏబిచారిని కాదు, ఎలాంటి వాడిని అప్పగించినా పర్వాలా, నన్ను మాత్రం నీకు అప్పగిస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను అంటూ ఉండేది. మా అమ్మమ్మ చచ్చిపోయిన తర్వాత నేను పాస్టర్ని అయ్యాను, కానీ మా అమ్మమ్మ బ్రతుకుంటే ఇప్పుడు ఎంత సంతోషించేదో. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. రెండు చేతులే చెప్పగలరా? వ్యక్తిగత సంబంధం కలిగి ఉందాం. ఎవరితో? నువ్వు ఫలించాలని. చూడండి, ఎన్నో కష్టాలు వచ్చినాయి యోసేపుకి. సహోదరులు నిందించారు, సహోదరులు కష్టాలు పెట్టారు, ఐగుప్తు దేశంలో నిందలు అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు, ఒంటరివాడయ్యాడు. దేవునితో ఉన్న సంబంధం మాత్రం అతడు కోల్పోలేదు, అందుకనే అతడు ఫలించాడు. స్తోత్రం చెప్పగలరా? నీ జీవితంలో కూడా ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఆయన వారే శత్రువులు అయ్యారు. అవనివ్వండి, పర్వాలేదు, వారిని నువ్వు ద్వేషించొద్దు. అర్థమవుతుందా? వారి మీద నువ్వు పగ సాధించొద్దు. నీకు నీ దేవుడితో ఉన్న సంబంధాన్ని కాపాడుకో, ఖచ్చితంగా నిన్ను దేవుడు అక్కడే హెచ్చిస్తాడు.